హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో మహాశివరాత్రి పర్వదినాన ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తుంది కానీ మాఘబహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి పర్వదినం చాలా విశేషమైనది కేవలం ఒక్కరోజు పూజిస్తే చాలు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అందుకే జన్మానికి ఒక శివరాత్రి ఉంటే చాలు అంటారు ఎందుకంటే ప్రతిరోజు చేయకపోయినా ఆ ఒక్కరోజు శివుణ్ణి భక్తితో గనుక పూజిస్తే మనం తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అసలు మహాశివరాత్రి రోజునే మనం ఎందుకు ఈ పండగని జరుపుకోవాలి ఎందుకు ఆ రోజు ప్రాధాన్యత ఎక్కువ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము హిందూ మత పండగల్లో శివరాత్రి చాలా ప్రముఖమైన పండగ శివుడు ఆ రోజే లింగాకార రూపంలో లోక కళ్యాణం కోసం విర్భవించారని శివపురాణం చెబుతుంది అలానే శివుడు నీలకంటురుడుగా మారిన రోజు కూడా ఆ రోజే ఆ రోజే మహాదేవుడు చంద్రశేఖరునిగా మారిన రోజు కూడా ఆ రోజే మృత్యుంజయ మంత్రం ఆవిష్కరణ జరిగిన రోజు కూడా ఆ రోజే అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు కూడా ఆ రోజే అటువంటి గొప్ప రోజున మనం కనుక ఆ శివుణ్ణి పూజిస్తే మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అంతేకాకుండా ఆ మహాశివరాత్రి రోజున మనం ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం చూద్దాము మహాశివరాత్రి పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా చేసుకొని శుచిగా తలస్నానం చేసి గుమ్మానికి తోరణాలు కట్టి మన పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని పువ్వులతో అలంకరించుకొని మన దగ్గర ఉంటే శివలింగాన్ని పెట్టుకొని గంధం కుంకుమతో పొట్టు పెట్టుకోవాలి ఒకవేళ శివలింగం కనుక మీ దగ్గర లేదు అని అనుకుంటే ఫోటో అయినా సరే అంటే శివ పరివారము ఫోటో అయినా సరే పెట్టుకొని పూజించుకోవచ్చు ఆ రోజు ఖచ్చితంగా మారేడు దళాలతో వీలైతే తుమ్మ పూలతో పూజించుకోవాలి ఎందుకంటే తుమ్మ పూలు అన్న మారేడు దళాలన్నా శివునికి నీతికరమైనవి ఇంకా ఏదైనా పసుపు రంగు తెలుపు రంగు పూలతో బోలా బోలాశంకరుణ్ణి పూజించుకోవాలి ఆ తర్వాత దక్షిణ తాంబూలతో అరటి పండ్లు జామ పండ్లు ఇంకా ఇంట్లో ఏమైనా నైవేద్యంగా సమర్పించి నిష్ఠతో పూజించుకోవాలి ఆ తర్వాత శివ అష్టోత్తరం కానీ శివ పంచాక్షరి మంత్రం కానీ జపించుకోవాలి ఇంకా వీలైతే శివ సహస్రనామములు కానీ పురాణం కానీ శివారాధన పారాయణం చేయటం వలన అది కూడా మనం ఉపవాసంతో ఆ రోజు కనుక పూజిస్తే మనకి మరు జన్మ ఉండదని శివపురాణం చెబుతుంది ఇలా చదవటం వీలు లేని వాళ్ళు ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని కానీ నూటెనిమిది సార్లు జపిస్తే మనము శివపురాణం చదివిన ఫలితం తక్కుతుంది ముఖ్యంగా పంచముఖ దీపాలు నువ్వులను వెలిగించిన లేదు అంటే పంచముఖ హారతి సమర్పించిన సకల దేవత గణాలను తృప్తిపరుస్తుందని వారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం అదేవిధంగా ఇంట్లో అభిషేకం చేయలేని వాళ్ళు గుడిలో అయినా సరే ఆ రోజు పంచామృతాలతో అభిషేకం చేస్తే మనకు ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఆ రోజే ఏ సమయాల్లో అభిషేకం చేస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం ఐదు గంటలకు కానీ లేదా వీలైనంత వరకు తొమ్మిది గంటల లోపు కానీ మనం అభిషేకము లే లేదా సాయంత్రము ప్రదోష సమయంలో అంటే ఐదు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు లోపల చేసినా చాలా మంచిది ఇంకా మనము లింగోద్భవ సమయంలో అంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో చేస్తే ఇంకా పుణ్యము కలుగుతుంది శివుడు అభిషేక ప్రియుడు కనుక కాస్త ఇన్ని నీరు పోసినా సరే భక్తితో చేసిన ఆ సదాశివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మహాశివునికి ఈ విధంగా అభిషేకాలతో పూజించటం వల్ల మనకు ఏవైనా దోషాలు ఉన్నా తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము అలాగే ఆ కుటుంబంలోని వారంతా అష్టైశ్వర్యాలతో ఉంటారు ఆ రోజు సాయంత్రం ముఖ్యంగా ఆరు గంటల నుండి మరుసటి ఉదయం ఆరు గంటల వరకు ఉపవాస దీక్షతో జాగరణ చేస్తూ శివుణ్ణి గనుక మనం పూజిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది ఈ విధంగా మనం మహాశివరాత్రి పర్వదినాన నిష్టతో ఉపవాస దీక్షలతో భక్తితో కనుక మనం పూజిస్తే అశ్వమేధ యోగం చేసినంత పుణ్యమైతే కలుగుతుంది అంతే అండి మీకందరికీ కూడా ఆ మహాశివుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు తీసుకుంటున్నాను